ఏంటి సఫీ, ఇంత బాగా డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు? నువ్వే కదా నాకు నేర్పింది. నేనా? మనం ఎందుకు ఇక్కడికి వచ్చాం? చేసిన పాపం గుర్తుకు రాలేదా? నువ్వు నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం ఇక్కడికి వచ్చాను. నిన్ను తలుచుకున్నప్పుడల్లా నా మనసులో ఏదో గిల్టీ ఫీలింగ్. నాకు తెలుసు, తప్పంతా నాదే. ఏ ఆడపిల్ల సహించలేని కష్టాన్ని నేను నీకు ఇచ్చాను. సో సారీ దేవి. సరే వదిలే క్లారా, నీ తప్పును నువ్వు తెలుసుకున్నావు, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. తర్వాత ఒక చిన్న రిక్వెస్ట్, ఎల్లుండే నా పెళ్ళి, అది అయిపోయాకే వెళ్ళాలి. నో వే, ఆ రోజు నాకు ఒక ముఖ్యమైన పని ఉంది. సారీ, నీ మ్యారేజ్కి నేను రాలేను. మ్యారేజ్కి రాలేవా? అవును, నాకు స్టేట్స్లో జాబ్ వచ్చింది. నీ మ్యారేజ్ రోజునే నాకు ఫ్లైట్. ఎనీవే, నీకు ఒక మంచి జాబ్ దొరికింది కదా, గుడ్ లక్. థ్యాంక్ యూ డియర్. సరే, ఇక్కడుండి మాట్లాడితే టైమే తెలీదు, ఇంటికి వెళ్దాం పద. అంతకంటే ముందు నువ్వు నాతో రావాలి. ఎక్కడికి? పెళ్లి కూతురికి గిఫ్ట్ ఇవ్వాలి కదా, అందుకే. నా మెమరబుల్ గిఫ్ట్, అది నీ చాయిస్ లో. క్లారా, అది మరి. ఇలా చూడు, నువ్వేం చెప్పక్కర్లేదు, ముందొచ్చే కారెక్కు. సోఫియా, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు చెప్పు. సోఫియా, అమ్మ దగ్గరికి తీసుకువెళ్తున్నానని చెప్పి ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు చెప్పు సోఫియా. ఎక్కడికి ఎందుకు వచ్చావు? నీకు నచ్చిన అదే చోటు. హే క్లారా, గిఫ్ట్ కొంటానని చెప్పి డైమండ్ హిల్స్ తీసుకొచ్చా. ఒక ఫోటోగ్రాఫర్కి ఇంతకంటే మంచి గిఫ్ట్ ఇంకేమి ఇవ్వగలను? ఇప్పుడు అర్థమైందా నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను? ఐ థింక్ మీ హనీమూన్కి దిస్ విల్ బి ద బెస్ట్ ప్లేస్. అది కూడా డిసైడ్ చేసావా? మరి, మీ విషయంలో నాకు ఒక స్పెషల్ కన్సర్న్ ఉంది కదా. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Hey darlings, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.